Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Atmakur YCP Abhyardi Fix Anuhyanga Kotta Peru Terapaiki Nellore Jilla Atmakur Niyojakavarga Nunchi YCP Abhyardi Kharaarayyaru ఆత్మకూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా కొనసాగిన మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణంతో ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే అక్కడ నుంచి పోటీకి ఎవరిని దింపుతారనే అంశంలో సీఎం జగన్ పూర్తిగా మేకపాటి కుటుంబం నిర్ణయం మేరకే వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీగా ఉందంటూ అసెంబ్లీ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చింది. ఇక మేకపాటి కుటుంబం గౌతమ్ మరణం బాధ నుంచి క్రమేణా కోలుకుంటూ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. ఆత్మకూరు నియోజకవర్గ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి పేరును మేకపాటి కుటుంబం ఖరారు చేసింది. ఇదే విషయంపై మేకపాటి కుటుంబంతో చర్చించిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు సజ్జల ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మేకపాటి విక్రమ్ రెడ్డి ఊటీలోని గుడ్ షెపర్డ్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. ఐఐటి చెన్నైలో సివిల్ సబ్జెక్ట్స్లో బీటెక్ పూర్తి చేసి అమెరికాలో కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో ఎంఎస్ చదివారు. మేకపాటి విక్రమ్ రెడ్డి సైతం అచ్చుగుద్దినట్లుగా గౌతమ్ రెడ్డిలాగానే ఉంటారు. గౌతమ్ సోదరుడు అయిన విక్రమ్ రెడ్డి రాజ్మోహన్ రెడ్డి రెండవ కుమారుడు. గౌతమ్ రెడ్డి రాజకీయ రంగప్రవేశం నుంచి కేఎంసీ సంస్థకు విక్రమ్ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గౌతమ్ మరణంతో ఆయన సతీమణి శ్రీకీర్తి ఆత్మకూరు నుంచి బరిలో ఉంటారనే ప్రచారం సాగింది. కానీ మేకపాటి కుటుంబం నిర్ణయం మేరకే ముందుకు వెళ్లాలని సీఎం నిర్ణయించడంతో కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కుటుంబంలో అందరూ చర్చించి రానున్న ఆత్మకూరు ఉప ఎన్నికలో విక్రమ్ రెడ్డిని బరిలోకి దించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే మేకపాటి గౌతమ్ రెడ్డి మంత్రిగా ఉంటూ మరణించడంతో రాజకీయ పార్టీలు అక్కడ పోటీ పెట్టే అవకాశం లేదు. మరణించిన సిట్టింగ్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అభ్యర్థులుగా బరిలో నిలిస్తే పోటీ పెట్టకూడదనే సాంప్రదాయం ఏపీలో చాలా కాలంగా ఉంది. కొన్ని సందర్భాలలో మినహా ఇది అమలు చేస్తున్నారు. ఇక చిన్న వయసులోనే మరణించిన గౌతమ్కు అన్ని పార్టీల నేతలు సంతాపం ప్రకటించారు. ఈ ఉప ఎన్నికలో ఎవరైనా స్వతంత్రంగా బరిలో దిగితే మినహా ఆత్మకూరు ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు విక్రమ్ పేరు ఖరారు కావడంతో కేబినెట్లో స్థానం కల్పిస్తారా లేక ఎమ్మెల్యేగా కొనసాగించేందుకు మొగ్గు చూపుతారా అనేది అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. దీంతో మేకపాటి కుటుంబం నుంచి మరో వారసుడు రాజకీయంగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది.